காண்கின்ற நிலமெல்லாம் யானே என்னும் காண்கின்ற விஷும்பெல்லாம் யானே என்னும் காண்கின்ற வெந்தியெல்லாம் யானே என்னும் காண்கின்ற ஐக்கத்தெல்லாம் யானே என்னும் காண்கின்ற கடலெல்லாம் யானே என்னும் காண்கின்ற கடல் வண்ணன் ஏறக்கலோ காண்கின்ற உலகத்திற்கு என் சொல்லுகேன் காண்கின்ற எல் காரிகை செய்கின்றவே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதனய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆஜ்யஸ்வன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் பதன்கிரியுகளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே ராமானுஜாய நமஹ வகுளபூஷண மகாகுரவே நமஹ சாமவேத சத்ருஷ்யமைனட்டுவண்டி திருவாய்மொழி திவ்ய பிரபந்தம்லோ ஐதவ சதகம்லோ ஆறவ தசகாண்ணி மனம் அனுசந்தானம் சேசுகுண்டூ உன்னாம் ఈ దశకం అత్యద్భుతమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి నాయికాభావం చేత ఆళ్వార్లచే ప్రతిపాదింపబడినటువంటి దశకం. పది పాసురములు, దానితో పాటు మరొక్క పాసురం, ఫలశ్రుతి పాసురం, మొత్తం 11 పాసురములు కలిగినటువంటి ఈ దశకం తిరువాయుమడి ప్రబంధానికి తలమాణికమైనటువంటి ప్రబంధం. ఆళ్వార్ జీవనాయకి, వకులాభరణ నాయకి అయి భగవంతుని మీద అతీతమైనటువంటి ప్రేమచేత భగవంతుణ్ణి ఎడబాసి ఉండడం క్షణమైనా తనకు కుదరదని భగవంతుని అందే భక్తి కలిగినటువంటి ఆళ్వార్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే భగవంతుడు ఆళ్వార్ను క్షణకాలం పాటు విడిచి వెళ్ళిపోయారు. ఆ ఎడబాటును సహించలేనటువంటి ఆళ్వార్ భగవంతుడు చెప్పేటువంటి భగవంతుని చేష్టితములన్నిటినీ కూడా తానే చేస్తున్నట్లుగా, ఆ చేష్టితములన్నీ తనవే అని, భగవంతుని చేష్టితములన్నీ తానవే తన చేష్టితములే అని చెప్పుకుంటూ ఆశ్వాసాన్ని పొందుతూ ఉన్నారు. ఆ విరహాగ్ని నుండి, విరహాగ్ని తాళలేని ఆళ్వార్ ఇలా చెప్పుకోవడం ద్వారా విరహాగ్ని నుండి ఆశ్వాసం పొందుతూ ఉన్నారు. అయితే సంసారికులైనటువంటి ఆళ్వార్ తిరుగిరి పురజనులకు ఇవి ఏవీ అర్థం కాలేదు. ఆళ్వారు ఈ విధమైనటువంటి చిత్ర ప్రవృత్తితో ఎందుకు కలిగి ఉన్నారు అని వాళ్ళు ఆళ్వారి పరాంకుశ నాయకి యొక్క తల్లి వద్దకెళ్ళి, నీ కుమార్తె యొక్క ఈ మనోవృత్తికి కారణమేంటి మాకు తెలియజేయమమ్మా అంటే, పరాంకుశ నాయకి తల్లి, సంసారికులైనటువంటి మీకు చెప్పి అర్థం చేయించడం కష్టం, అయితే బహుశా నా కుమార్తె యందు ఆ పరమేశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆవహించి ఉన్నాడేమో అని చెబుతూ ఉన్నట్టుగా సాగేటువంటి ఈ అందాది క్రమంలో రచింపబడినటువంటి ఈ ప్రబంధంలో మొదటి పాసురమైనటువంటి కడల్ఞాళం పాసురాన్ని అనుసంధానం చేసుకుని భగవంతుని యొక్క జగత్యాహ సృష్టిత్వం అన్నటువంటి గుణాన్ని మనం అనుభవించి ఉన్నాం. రెండవ పాసురమైనటువంటి కర్కుం కల్వి పాసురంలో ఉపనిషత్ తత్వాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ సకల విధ కళావర్తకత్వం అన్న భగవంతుని గుణవైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కాన్గింద్ర నిలమెల్లాం అన్న మూడవ పాసురం ద్వారా భగవంతుడు భూతాంతర్యామి అన్న విషయాన్ని మనం అవగతం చేసుకుందాం. నాయికాభావంలో ఉన్నటువంటి ఆళ్వార్ ఇలా అంటున్నారంట, కాన్గింద్ర నిలమెల్లాం యానే ఎన్నుం కాన్గింద్ర విషుంబెల్లాం యానే ఎన్నుం కాన్గింద్ర వెంతి ఎల్లాం యానే ఎన్నుం కాన్గింద్ర విట్కాట్రెల్లాం యానే ఎన్నుం కాన్గింద్ర కడలెల్లాం యానే ఎన్నుం காண்கின்ற கடல் வண்ண நேரக்கொளோ காண்கின்ற உலகத்தீர்க்கென் சொல்லுகேன் காண்கின்றவன் காரிகை செய்கின்றவே. அத்தியுதமைனட்டு பாசுரம்லோ ஆழ்வார் பகவந்துனி யொக்க பூதாந்தர்யாமித்வாண்ணி தெளிஜேஸ்து உன்னார்.
ఉపనిషత్ చెప్తూ ఉంది, సర్వభూతస్తమేకం నారాయణం, అన్ని భూతములయందు కూడా అంతర్యామిగా వసించే ఉండేవాడు ఎవరు అంటే భగవంతుడైన శ్రీమన్నారాయణుడే. అంతర్బహిష్ఛ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని శృతి వాక్యం. ఆ శృతి వాక్యాన్ని ఆళ్వార్ ఇక్కడ మనకు ప్రతిపాదిస్తూ ఉన్నారు. కాన్గింద్ర నిలమెల్లాం యానే ఎన్నుం, యానే అన్న పదానికి నేనే అన్నటువంటి అర్థం, ఎన్నుం అంటే అని చెప్పెను, నేనే అని చెప్పెను. ఇది తల్లి చెబుతూ ఉంది కాబట్టి నేనే అని చెప్పెను. ఆళ్వార్ మాటలన్నిటినీ కూడా మనకు తల్లి ద్వారా అందుతూ ఉన్నది. కాన్గింద్ర చూస్తూ ఉన్నటువంటి నిలమెల్లాం, ఈ యొక్క భూమి అంతా కూడా యానే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సర్వ ఈ భూమి పృథివీ అంతా కూడా నేనే అని ఆళ్వార్ చెబుతూ ఉన్నారంట. తరువాత కాన్గింద్ర కాన్గింద్ర విషంబెల్లాం యానే ఎన్ను, ఈ చూస్తూ చూడగలుగుతూ ఉన్నటువంటి ఆకాశమంతా కూడా నేనే. ఆ తరువాత కాన్గింద్ర వెంతీయెల్లాం యానే ఎన్ను, మనం చూస్తూ ఉన్నటువంటి తేజోస్వరూపమైనటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని కూడా నేనే. కాన్గింద్రవి కాట్రెల్లాం యానే ఎన్ను, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ గాలి అంతా కూడా వాయు అంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను, ఈ గాలి అంతా కూడా నేనే. కాన్గింద్ర కడలెల్లాం యానే ఎన్ను, మనకు కంటికి కనబడుతూ ఉన్నటువంటి భూమి అంతా కూడా చుట్టబడినటువంటి ఆ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం కూడా నేనే అని ఆళ్వార్ చెబుతూ ఉన్నారు. కాన్గింద్ర కడల్ వన్న నేరక్కలో, ఆ సముద్రం యొక్క వర్ణం కలిగినటువంటి ఆ నీలవర్ణం కలిగినటువంటి ఆ కడల్ వన్నన్, ఆ నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు వందేరక్కలో ఆవహించి ఉన్నాడేమో కాబట్టే కాన్గింద్ర ఉహత్తీర్కెన్ చెల్లుగేన్, ఆ నా కుమార్తె కాన్గింద్ర వెన్ కారిగై, కారిగై అంటే కుమార్తె. ఈ భగవత్ తత్వాన్నన్నిటినీ కూడా సర్వభూతములయందు భగవంతుణ్ణి దర్శించినటువంటి నా కుమార్తె చెబుతున్నటువంటి ఈ మాటలను కాన్గింద్ర ఉలహత్తీర్కెన్ చెల్లుగేన్, మీకేమని చెప్పను, మీ దృష్టి అంతా కూడా లౌకిక దృష్టియే, మరి నా కుమార్తెయో అలౌకికమైనటువంటి భగవంతుని యొక్క గుణవైభవంలో ఓలలాడుతూ ఉన్నది. అట్టి నా కుమార్తెకు ఆ కుమార్తె యొక్క చేష్టితములను లౌకికులైన మీకు నేను చెప్పి అర్థం చేయించగలనా? నా కుమార్తె ఏమని చెప్తుంది అంటే, నిలమెల్లాం కాన్గింద్ర నిలమెల్లాం, ఈ భూమి అంతా కూడా నేనే. భగవంతుడు పృథివీ అప్ తేజో వాయురాకాశాత్రి పంచభూతాత్మకముగా మనకు అగుపడుతూ ఉన్నాడు. అందులో ఈ యొక్క సృష్టి అనేది క్రితం పాసురంలో సృష్టి గురించి చెప్పినటువంటి ఆళ్వార్, ఈ పాసురంలో ఆ సృష్టి ఎలా సృష్టి చేయబడిందో ఆ సృష్టిలోని వివిధ భాగాలను కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పృథివీ చూసేటువంటి పృథివీని నేనే అంటూ ఉన్నారు. ఈ విశాలమైనటువంటి ఆకాశం ఇదంతా నేనే. వాస్తవానికి ఇవన్నీ భగవంతుడు చెప్పే మాటలు. సర్వభూతంలోనూ నేనే ఆవహించి ఉన్నాను అని భగవంతుడు అంటే, ఆ భగవంతుడే ఆళ్వార్యందు ఆవహించి ఉండడం చేత భగవంతుని చేష్టితములన్నీ కూడా ఆళ్వార్ తానే చెబుతూ ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ విశేషం కాన్గింద్ర వికాట్రెల్లాం యానే ఎన్ను. సాధారణంగా వాయువుని ఎవరు కూడా చూడరు, అది అనుభవైక వేద్యమే తప్ప చూడడానికి వీలు పడనటువంటి పంచభూతములలో ఒకటి. అయితే ఆళ్వార్ కాన్గింద్ర వికాట్రెల్లాం అని అనడానికి గల తాత్పర్యం ఏంటి, అందులో విశేషం ఏమన్నా దాగి ఉన్నదా అంటే, ఆళ్వారి యొక్క దృష్టియే అలౌకికమైన దృష్టి. వారు సాక్షాత్ భగవంతుడినే దర్శించినప్పుడు సర్వభూతములయందు తానే ఆ భగవంతుడే ఉన్నాడు అని ఆళ్వార్ యొక్క ఉద్దేశం. అన్నిటిలోనూ భగవంతుడినే ఆళ్వార్ దర్శిస్తూ ఉన్నారు. అట్టి ఆళ్వార్ కాన్గింద్ర వికాట్రెల్లాం. అయితే ఇక్కడ ఆళ్వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే, నాయికాభావంలో ఉన్నారు. నాయకి అయి తన నాయకుని యొక్క సంగమాభిలాష కలిగినటువంటి ఆళ్వారి యొక్క స్థితిని ఎలా చెప్పచ్చు అంటే, కాళిదాస మహాకవి చెప్పినట్టుగా కామాహి ప్రకృతి కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనాశ్చేతనేషు అని మేఘదూతంలో కాళిదాస మహాకవి చెప్పారు. ప్రియ సంగమాభిలాషులు కలిగినటువంటి వారందరికీ కూడా చేతనము అచేతనము అన్నటువంటి భేదమే తెలియదు, వారికి అన్నీ ఒకటే, అన్నీ కూడా ఒకటిలాగే కనపడుతూ ఉంటుంది. అట్టి మనోప్రవృత్తిలో ఆళ్వార్
చక్కగా మనకు వాయువును సైతం దర్శించి మనకు తెలియజేశారు. కాన్గిండ్ర కడలెల్లాం యానే అన్న భగవంతుడు క్షీరసాగరంలో వేంచేసి ఉంటారు. ఆ క్షీరసాగరం తరువాత ఈ భూమి అంతా వ్యాపించి ఉన్న భగవంతుడే సముద్రమునందు కూడా వ్యాపించి ఉన్నాడు. అట్టి సముద్రాన్ని కూడా నేనే అని ఆళ్వార్ చెబుతూ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి చెబుతూ ఉన్నారు అంటే, ఎందువల్ల ఆళ్వార్ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇవన్నీ భగవంతుని మాటలు కావా, ఏదో విధమైనటువంటి చిత్తమునందు ఒక సరైనటువంటి నియంతృత్వ ధోరణి లేకపోవడం వల్ల, చిత్త నిరోధం చేసుకోకపోవడం వల్ల, చిత్త చాపల్యం చేత ఆళ్వార్ ఇలా చెబుతూ ఉన్నారు అని ఆ పురజనులందరూ భావిస్తూ ఉంటే, ఆ తల్లి యొక్క మాటలలో కొంత ధ్వని వినపడుతూ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన తల్లి బాధపడుతూ ఉంది, అయ్యో నా కుమార్తె ఈ విధంగా భగవంతుని మాటలన్నీ కూడా పిచ్చిదాని వలె తాను తన మాటలుగా చెబుతూ ఉన్నదే అని. కానీ వాస్తవానికి లౌకికులైనటువంటి మనకు పరాంకుశనాయకి తల్లి చెప్పేది ఏమంటే, మీరు లౌకికులు, మీ దృష్టి లౌకిక దృష్టి, ప్రతీదీ లౌకికమైనటువంటి విధంలోనే మీరు వీక్షిస్తారు. అయితే నా కుమార్తె యొక్క దృష్టి అలౌకికమైనది, ఆమె నిత్యసూరులతో వాసం చేయడానికి యోగ్యము కలిగినది. అట్టి పరాంకుశనాయకి తానే పృథివీ అని, తానే ఆకాశమని, తానే ఈ వ్యాపించి ఉన్నటువంటి సముద్రమని, తానే గాలి అని, తానే అగ్ని అని, విరహవేదనతో విరహాగ్ని చేత బాధింపబడుతున్నటువంటి ఆళ్వార్ తనను తాని అగ్నితో పోల్చుకోవడం, నిజానికి భగవంతుడే పృథివీ, భగవంతుడే ఆకాశం, భగవంతుడే వాయువు, భగవంతుడే అగ్ని, భగవంతుడే నీరు, పంచభూతాత్మకమైనటువంటి వాడు భగవంతుడే. అట్టి భగవంతుడిని చెప్పే మాటలను తైసం తానే చెబుతున్నట్లుగా ఆళ్వార్ ఆ విరహవేదన నుండి ఆశ్వాసపడటం కోసం చెబుతూ ఉన్నారు. నమ్మాళ్వార్లచే రచింపబడినటువంటి ఈ తిరువాయుమడి దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 6వ దశకంలో ఉన్నటువంటి ఈ 3వ పాసురంలో సర్వభూతాంతరాత్మ ఎవరు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు అని ఆళ్వార్ ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇందులో చెప్పబడినటువంటి విషయం భూతాంతర్యామిత్వం. కృష్ణావతార కాలంలో కూడా గోపికలందరూ కూడా ఆ ఆవులను మేపడానికి అడవులకు వెళ్ళినటువంటి కృష్ణుని క్షణకాలం సైతం ఎడబాయలేకుండా పరస్పరం, ఇదిగో నేను కృష్ణుడిలాగా ఉన్నాను చూడు, నేను నా నడక చాలా అందంగా ఉంది కృష్ణుని వలె, ఇదిగో నేను కృష్ణుడి వలె పామును నియంత్రిస్తాను అని చెప్పి వెళుతూ ఉన్నటువంటి ఒక పామును చూసి ఆ పామును నీ చేతితో పట్టుకుంటుందంట. మరొక్క గోపికా స్త్రీ కొండను నేను పైకెత్తుతాను, మీ అందరినీ రక్షిస్తాను కృష్ణుడి వలె అని చెబుతూ కృష్ణుడు చేసే చేష్టితములన్నింటినీ కూడా తామే చేస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఈ నాయక విశ్లేష సమయంలో జరిగేటువంటి సంశ్లేషం ఇది. దీనికే అనుసరిత్తి తరిత్తదల్ అని ఆళ్వార్లో అని సంప్రదాయంలో చెబుతారు. అనుకరించడం చేత తరించడం అని మనం అర్థం చేసుకోవాలి. జీవనాయిక పరమాత్మతో వేరుగా ఉంటున్నప్పటికీ తనను తాను పరమాత్ముడితో సమానంగా భావించుకుంటూ చెప్పేటువంటి విషయం ఇది. మధురభక్తి సంప్రదాయంలో ఒక ఉత్తమోత్తమైనటువంటి సంప్రదాయంగా ఆళ్వార్ తెలియజేస్తూ ఉన్నారు. సర్వభూతములకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆళ్వారి యొక్క శ్రీసూక్తి చేత ఆరాధించి మనం కూడా భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం. కాన్గిండ్ర నిలమెల్లాం యానేయను, కాన్గిండ్ర విశుంబెల్లాం యానేయను, కాన్గిండ్ర వెంతియల్లాం యానేయను, కాన్గిండ్ర ఐకాతెల్లాం యానేయను, కాన్గిండ్ర కడలెల్లాం యానేయను, కాన్గిండ్ర కడల్ వన్నన్ ఏరకలో, కాన్గిండ్ర ఉలహ తీర్కు ఎన్ సొల్లుగే, కాన్గిండ్ర ఎల్ కారిహై షైగిండ్రవే.
ఆళ్వార్ తిరువడిగలే శరణం.